నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో చేసే వెజిటేబుల్ పలావ్ రెసిపీ చేసి చూపిస్తానండి పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా మా పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా మీరు పలావ్ వండుకునే కుక్కర్ కానీ గిన్నె కానీ తీసుకొని ఒక నాలుగు స్పూన్ల నూనె వేసుకోండి అలాగే బిర్యానీ మసాలాలు ఏవైతే ఉంటాయో అవి వేసుకొని నేను ఇక్కడ చూపించినన్ని మీరు వేసుకోండి కేజీ రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది కొంచెం వేగి మంచి సువాసన వస్తూ ఉంటుంది కదా అప్పుడు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి ఇవి దోరగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి అప్పుడైతే మీకు పలావ్కి మంచి టేస్ట్ వస్తుంది ఇలా పూర్తిగా ఎర్రగా వేగిన స్టేజ్లో ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగి మంచి సువాసన వస్తూ ఉంటుంది కదండి ఆ స్టేజ్లో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోండి మీకు నచ్చినవి వేసుకోండి నేను ఇక్కడైతే పచ్చి బటాణి టమాటో పచ్చిమిరకాయ ఆలు అలాగే చిన్న బీన్స్ ఒక నాలుగైదు వేసానండి తరిగి వాటిని ఇలా వేయించుకోండి ఒక నిమిషం పాటు మూత పెట్టకుండా వేయించండి వెజిటేబుల్స్లోంచి వచ్చే నీరంతా ఎగిరిపోతూ ఉంటుంది అప్పుడు మీకు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక చిట్టుకటి పసుపు వేయండి ఎక్కువ వేయకండి అలాగే ఒక చిన్న హాఫ్ స్పూన్ కారం కూడా వేయండి వెసుపలాకు మంచి టేస్ట్ వస్తుంది అలాగే రెండు పెద్ద స్పూన్లు పెరుగు వేయండి పెరుగు వేసి ఒకసారి బాగా కలిపేసి ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోండి మీకు ఇలా మూత పెట్టి మగ్గించుకున్నప్పుడు వెజిటబుల్స్లో వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు గుప్పెడు పుదీనా కొత్తిమీర అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఆప్షనల్ ఫ్లేవర్ బాగుంటుంది వేసుకోపోయినా పర్వాలేదు అలాగే పలావ్లో ఇప్పుడు మనం వేసిన ఆకులు ఏవైతే ఉన్నాయో అవి ఇలా కలపండి బాగా జస్ట్ ఆకు మెత్తబడేంత వరకు వేయించండి మరీ ఎక్కువ వేగినా ఫ్లేవర్ పోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు వాటర్ ఎలా వేసుకోవాలి అంటే నేను ఇక్కడ మూడు గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి మూడు గ్లాసెస్ రైస్కి నాలుగున్నర గ్లాసుల వాటర్ వేసుకోండి సరిపోతుంది పర్ఫెక్ట్గా ఎలా అంటే బాస్మతి రైస్కి ఎప్పుడు కూడా గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే రైస్ కూడా మీరు ఖచ్చితంగా ఒక గంట ముందు నానబెట్టినవి వేసుకోండి అలాగే మామూలు రైస్ అయితే కనుక ఒకటికి రెండు గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోండి అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఇలా ముప్ప వంతు ఉడికిన ఈ స్టేజ్లో ఒకసారి బాగా కలుపుకోండి కిందకి పైకి అప్పుడైతేనే మీకు వెజ్జెస్ కరెక్ట్గా ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే ఒక పక్కకి రాకుండా ఇదే స్టేజ్లో ఒక చిన్న కప్పు అంటే ఒక చిన్న టీ గ్లాస్ పాలు పోసుకోండి క్రీమీ మిల్క్ అప్పుడైతేనే దాంతోపాటు ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి రెస్టారెంట్ స్టైల్లో ఇది కంపల్సరీగా వేస్తారు దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది మీ పలావ్కి ఖచ్చితంగా మీరు రెస్టారెంట్లో తినే స్టైల్లో తెల్లగా కూడా బాగా వస్తుంది ట్రై చేసి చూడండి ఇలా అలా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో అలాగే ఒక పావు గంట లో ఫ్లేమ్లో ఉడికించండి లో ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన పది నిమిషాల తర్వాత కనీసం పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి అప్పుడైతే మీకు ఎమ్మీ పులావ్ రెడీ అవుతుంది ఈ రెసిపీని మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోండి నేను ఇక్కడ వెజిటేరియన్ కాబట్టి పన్నీర్తో సర్వ్ చేశాను మీకు నచ్చిన వెజ్ ఆర్ నాన్ వెజ్తో రెడీ చేసి పెట్టుకోండి ఎంతో ఎమ్మెయినా టేస్టీ పులావ్ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్